జగన్ మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన ప్రభుత్వ హయాంలో అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు అలాగే అధికార వికేంద్రీకరణ కూడా జరగాలనే ఉద్దేశంతో మూడు జిల్లాల అంశం తెర మీదకు వచ్చింది. కమిటీ నివేదిక కూడా పూర్తయిపోయింది. కమిటీ నివేదిక కూడా అందజేసేసింది ప్రభుత్వానికి. త్వరలో 27వ తారీఖున ప్రకటన కూడా చేసేస్తారు. అయితే ఇప్పుడు ఇదే టైంలో జిల్లాల అంశం తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలుగానే ఉంచుతారా లేదంటే జిల్లాలను కూడా పెంచుతారా? మొన్నటి నుంచి కొద్ది రోజుల క్రితమే దీని మీద ఒక అనధికారిక ప్రకటన కూడా బయటకు వచ్చింది. జిల్లాలను విస్తరించే అవకాశం ఉంది అని, ఎందుకంటే తెలంగాణలో కూడా జిల్లాలను పెంచారు కాబట్టి, 10 జిల్లాలను పెంచారు కాబట్టి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా 13గా ఉన్న జిల్లాలని ఇప్పుడు 25 జిల్లాలు చేయబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ ప్రచారం వాస్తవ రూపం దాల్చిపోతుంది. విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా మారింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా వైజాగ్లో జరిగిన ఒక సభలో ఆయన ఒక ఆ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి పరిశీలిస్తే కనుక చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. విశాఖను అడ్మినిస్ట్రేషన్ రాజధానిగా చేయబోతున్నారు. అడ్మినిస్ట్రేషన్ రాజధానిగా చేస్తే కనుక జగన్ గారు జగన్ చరిత్రలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు అవుతుంది. మూడు రాజధానుల అంశం ఇప్పటికే అందరూ స్వాగతించిన పరిస్థితి, ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి ఒకచోటే కేంద్రీకృతమై కాకుండా మొత్తం రాష్ట్రమంతా వికేంద్రీకరించాలనే సదుద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా స్వాగతిస్తున్నారు ప్రజలు. అయితే ఇదే టైంలో జిల్లాలు కూడా విస్తరించబోతున్నారు, జిల్లాలను కూడా విభజించబోతున్నారు, 25 జిల్లాలు రాబోతున్నాయి అని కూడా ఆయన ప్రకటించడం, నేరుగా ఆయన నోటి నుంచి ఆ మాటలు రావడంతో ఇప్పుడు అంటే అధికార వికేంద్రీకరణ జరగాలనేది సీఎం ముఖ్య ఉద్దేశం. అధికార వికేంద్రీకరణ జరగాలి అంటే జిల్లాలు కూడా ఇంకా విస్తరించాలి, అంటే జిల్లాలను కూడా విభజించాలి. ఇప్పుడున్న 13 జిల్లాలని ఇంకా త్వరలో 25 జిల్లాలుగా మార్చబోతున్నారు. అంటే అభివృద్ధి సమానంగా ఉండాలనేది ముఖ్యమంత్రి జగన్ గారి ఒక సంకల్పం. ఆ సంకల్పం ఆధారంగా ఈ జిల్లాలు ఇప్పుడు 25 కాబోతున్నాయి అనేది విజయసాయిరెడ్డి గారు చేసిన ప రకటన. ఒకవేళ ఇంకా అది ఆయన చేశారు అంటే రాబోతున్నాయి త్వరలో అంటే ఇంకా అది వాస్తవ రూపం దాల్చడానికి ఇంకా ఎంతో టైం లేదని చెప్పాలి. ఒకవేళ అది రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా 9వ, 10వ తేదీల్లో వచ్చేస్తుంది అని అంటున్నారు కాబట్టి, ఒకవేళ దానికి ముందే ఇది జిల్లాల విభజన అనేది జరుగుతుందా లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత జిల్లాల విభజన చేస్తారా, అసలు ఏం జరగబోతుంది అనేది అయితే ఇంకా అధికారికంగా ఒక నోట్ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇది కీలక ప్రకటనే. చూద్దాం ఏం జరుగుతుందో. 20 జిల్లాలు చేస్తే కనుక ఏ జిల్లాలు ఉంటాయి, ఏంటి ఆ పేర్లు అనేది కూడా నేను స్పష్టంగా మరో వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.